सेकंड राउंड सुंदरम चिची अरे वेर बाबू सुंदरम एवना वच्चाडा इंका रालेदु వాడు రాకపోతే ఏమైపోయాడో అన్న టెన్షన్ అయినా లేకుండా మందేలా కొడుతున్నారా మేము టెన్షన్ తోనే తాతున్నాం బాబాయ్ రేయ్ ఎన్నిసార్లు తెచ్చినా మీరు మారడమేమిట్రా అంత తొందర ఏమొచ్చిందిలే బాబాయ్ చీచీ మీకు చెప్పడం కంటే నేనే వెళ్ళి వెతుక్కోవడం మంచిది ఆ వెళ్తున్నావు బాబాయ్ ఏ నువ్వు కూడా వస్తావా ఆ నేను పనిలో ఉన్నాను కానీ మరి ఎందుకు అడిగావు ఆ వచ్చేటప్పుడు మందులోకి మంచిగా ఏమని తెస్తావేమో ఎప్పుడు చూసినా సెల్లో నువ్వే ఉంటావు ఏం చెప్పమంటారమ్మా ఇలా కేసు లేనప్పుడు నన్ను లోపల దాస్తున్నారు చీపుగా మరి చిన్న కేసులు పెడుతున్నారమ్మా నా లెవర్ డిఎస్పీ గారు వస్తున్నారమ్మా సెల్ ఖాళీ ఉంటే చీపు ఉంటుందని మీరు రండి అమ్మా రండి దామా దా కూర్చో కూర్చోండి అమ్మా కూర్చో ఏమయ్యా అమ్మా మీ ఎస్ఐడి డ్యూటీ కానీ వెహికల్ మీద వెళ్ళండి అమ్మా వెహికల్ అదేనమ్మా సైకిల్ మీద వాడెవడు అదో రకంగా మూలుగుతున్నాడు ఆ సుందరం అని సుందరమా అతనొట్ట అమ్మాయికుడే కరెక్ట్ గా చెప్పారు నేను అమ్మాయికుడి అమ్మో లేడీసు పాపతనేం చేసేవాడు కాదే పాపం ఏంటమ్మా కత్తేసుకొని జనాలు ఎంబడి పడుతుంటే అదేంటని అడితే కోడి ఎంట పడుతున్నాను కోడి కథలు చెప్తానడు అందుకే లోపలేసి మంచి చెడ్డలు నేర్పాం అతని గురించి నాకు బాగా తెలుసు వదిలే ఆ సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు నేను చెప్తున్నాను కదా వదిలే వదిలే నువ్వు చెప్తే చాలమ్మా ఏదైనా కేసు మాఫే రేయ్ నువ్వు చాలా అదృష్టవంతుడు రేయ్ మళ్ళా కత్తి పట్టుకున్నావు అనుకో ఈసారి మొత్తం కటింగ్ చేడు ఎలా మీరు కూడా అదే మాట తాతా అమ్మా నువ్వు చెప్పినట్టు చేశానమ్మా సరే నేను వెళ్ళొస్తాను కలెక్షన్ ఫైల్ చూడు అబ్బా ఉండవే నీ ఫైల్ కొడవా నువ్వు చీచి ఏదో తప్పక పని చేస్తాను కానీ ఈ ఆఫీస్ లో పని చేసే కంటే పచ్చిమిరపకాయలు బజ్జీలు అమ్ముకోవడం బెస్ట్ సంవత్సరం అంతా నిద్రపోతారు ఆకలి ఫైల్ వసూలు అంటారు ఇదిగో వీర్రాజు వీర్రాజు ఏంటి ఆయన ఏరి ఎవరు సుందరం మా ఇంటి దగ్గర వదిలేసిన ప్యాంట్లు వదిలేసానమ్మా ఎల్లవమ్మా అతని టెన్షన్ తో చెప్పండి టెన్షన్ ఎవరికి ఎందుకు ఎప్పుడు రాకుండా టెన్షన్ మీకెందుకు టెన్షన్ టెన్షన్ అలాగే నువ్వే ఎవరై నువ్వు లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా వచ్చాక ఎలాగో కొడతాం కదా అని వచ్చే ముందు కొట్టలేదు ఏం కావాలి నీకు నువ్వే కావాలి ఇటు బయట వస్తారా ఇటు పడతారా ఏంటా మీరు జాగ్రత్త మంచి చెడ్డ లేకపోతే లేకపోయింది కనీసం ముందు వెనకన్నా చూసుకోవాలి కదయ్యా ఇరా మా వైట్ అండ్ వైట్ గారి ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్ తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఏంటి నేనా చూడు సుందరం నేను సుందరాన్ని కాదయ్యా బాబు అమ్మా పరిగెట్టండిరా అదేంటి అలా ఉన్నారు ఒంగోలేదయ్యా బాబు ఒంగో పెట్టేశారు అవును నేను బాకీలు వసూలు చేసినామన్నాక ఏం చేసావు ఆ విషయం చెప్దామని వచ్చాను సార్ ఇవాళ నా జీవితంలో ఫర్ ది ఫస్ట్ టైం
ఒక ఆడదానితో ఎడా పెడా వాదం చేశాను వెనక్కి తిరిగి అక్కడ నువ్వు వాదించావు ఇక్కడ నన్ను వాయించావు ఏమల్ల ఎవరు ఎందుకు ఆ ఎవడ వైట్ అండ్ వైట్ అట డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు వాడ అబ్బకడ వాడ వచ్చి చిటికేశాడయ్య మాటలు రావనుకున్నా మాట పడిపోయిట్టు కుమ్మేశాడయ్య అబ్బా ఇదిగో సుందరం నీకు వీక్నెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీధిలో రాకూడదయ్యా నన్ను చూడు నాకు వీక్నెస్ ఉన్నా ఏనాడైనా బయటపడ్డానా వీక్నెస్ సార్ మీక చాచా మీకు వీక్నెస్ ఏంటి సార్ అబ్బా పొజిషన్ బాగలేకపోయినా నువ్వు బుచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నా ఆ ఓ మిడిల్ ఏజ్డ్ అమ్మాయి సార్ మందు పోస్తే తాగాలని ఉంది ఆహా కుడి చేతిలో మందు గ్లాస్ గ్లాసులో వెన్నెల పడాలి తన గుండెల మీద పడాలి శ్వాసలో శ్వాస కలవాలి తనలో మళ్ళీ పొలతులో ఒక మత్తి ఎక్కాలి అది కాదు నాన్న నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నా మొగుడు బావే నా మొగుడు అంటున్నావు అవును అన్నాను కానీ బావు నాన్న అస్సలు పట్టించుకోవట్లేదు బావ కన్నా వీళ్ళ నయం అసలు పిచ్చిదానా ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు మళ్ళీ పట్టించుకుంటాడు ఏంటి అంత మాత్రం చేత మనం చిరంజీవి సినిమా చూడడం మానేస్తున్నావా ఇది అంటే ఆ బావు మనల్ని పట్టించుకోకపోతే మనమే బావును పట్టించుకోవాలి అరే పక్కడా మా సుందరం గడి ఇల్లీతేనే ఎవడ్రా నువ్వు గోవర్ధన లింగారావు మావిని నువ్వా నువ్వెందుకు వచ్చావు అదేటారు అలాగ అంటావు అల్లుడింటికి మావి ఎందుకు వస్తాడు పెళ్లికి ముందు పెళ్ళి అవ్వడానికి వస్తాడు పెళ్ళైన తర్వాత స్కూటర్ అవ్వడానికి వస్తాడు ఇదిగా పిల్ల ఏది ఏటమ్మా బాగుంది సిగ్గుపడిపోతున్నావేంటి కాదు వీళ్ళని చూసి వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నంతకు నేను సిగ్గుపడాలి ఏటారా మీరు ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుతున్నావరేంటి వెళ్ళండి ఏ మాటగా మాట చెప్పుకోవాలి అల్లుడు రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తాంది ఆహా ఏమై రోగం నువ్వంటే ప్రేమ మరి సున్నుండ్లు కజ్జికాయలు పూతరేకలు ఇవన్నీ తనే స్వయంగా చేస్తానంది కానీ ఈకైపోద్ది కదా అందుకే నేను వద్దన్నాను నువ్వు అన్నావు అనుకో పట్టిసీమల పెళ్లి గోదర మధ్యలో శోభనం ఏంటంటావు అరే ఒప్పేసుకోరా మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉంది అవునరా ఎవరా అది బ్యాచిలర్స్ ఉన్న కొంపలో ఆడపిల్లలు తీసుకొచ్చి నా పేరు గోవర్ధన లింగారావు అండి సుందరానికి ఏడేడు పుల్లేకొచ్చి పిల్లే గెలిపాడు నువ్వేదని రుక్కేసావేటి అయితే ఓకే అల్లుడు ఎందుకని నువ్వు అన్నట్టేనా ఊ కాదు నువ్వు అంటాను చిచ్చై యాదవ గోళాని పోన్లే మామ అది మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు ఆడో నేను చేసేసుకుంటావులే ఇలాంటి ఎదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు నువ్వు పదే నాన్న చుట్టుముట్టు ఎవడ నువ్వు నా ఇంటి మీద పోస్ట్ అంటిస్తావా మొగం పగిలిపోతే ఉండొస్తా అత్తికించుకో ఎరా ఎంత ధైర్యం రా నీకు నా నా ఇంటి ముందే పోస్ట్ అతికిస్తావా కోటే అవును అసలు నీ పేరేంట్రా నిన్నే అడిగే చెప్పు అఖిరాజ్ పోస్టర్ అఖిరాజ్ అంటే ఫేమస్ ఊళ్ళో సినిమా పోస్టర్లు అతికిస్తున్నాం మన డ్యూటీ అయితే మాత్రం ఇదేమన్నా నీ బాబు గారు జాగిరి అనుకున్నావా ఇక్కడ అతికిస్తున్నావు ఈ పోస్ట్ ఇక్కడే అతికిస్తావా
తమరు పర్మిషన్ ఇచ్చారనుకోండి ఊరంతా అతికించేత అబ్బా మ్యాటర్ ఏంటో లుక్ చేసుకో మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి అంటే మనకే అలానా డౌట్ పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు మారుతి టాకీస్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్కన అది మన అడ్రస్ ఏయ్ ఏంటిది తవర మ్యాటర్ ఈ మ్యాటర్ నీకు ఎక్కడది సజా ఓ రోజు డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా ఫైనల్ గా తేలింది ఏంటంటే నీకేమీ లేదని అదే నీకే ప్రాబ్లమ్ లేదని చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి ఇట్స్ ఎ సైకలాజికల్ ఫీలింగ్ అయితే ఏం పర్లేదంటారా ఏం పర్లేదు నువ్వు పెళ్లి చేసుకో పిల్లల సంగతి నేను చూసుకుంటాను సార్ అదేనయ్యా పిల్లల విషయంలో నేను గ్యారెంటీ ఇస్తానంటున్నా మీ గ్యారెంటీ కార్డులు సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు ప్రతివాడు డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి చిన్న వెత్తు అనుమానం కూడా అక్కర్లేదు నువ్వు ఆ పనులనే ఉండు నేను గ్యారెంటీ ఇస్తాను సరే సార్ వస్తాను అదన్నమాట మ్యాటర్ మనకేమో ఇన్కమింగ్స్ తక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ అని చేత నే అడిగినప్పుడల్లా 50 రూపీస్ ఇచ్చావనుకో మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది లేదంటే నీకు తెలిసిన సెంటర్ సరదాగా నాకు పేరు చింతామణి టిఫిన్ సెంటర్ బస్ స్టాండ్ సినిమా సెంటర్ మన పంచాయతీ ఆఫీస్ చాలు అక్కడ అడిపోతాయి పోస్టర్ మరి నాకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా 4 పోస్టర్ మరి నీకు 50 పిలిచారా సార్ చేరినా నువ్వా ఏంటి తలిపేశావు అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా నేను చేసుకోను చేసుకొని తీరాలి చూడు నువ్వు చీయన్న చీదరించుకున్నా నేను తల వంచుకొని వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా నీ ప్రేమ కోసం ఏనాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని మనసారా బొంద నాకెవరి మనసు అక్కర్లేదు నన్ను వదిలేయ్ తల్లి కోరి వచ్చానని లోకువుగా చూడకు ఇంద్రుడు చంద్రుడు దగ్గర నుంచి ఎంతో మంది లైన్లో ఉన్నారు కానీ నేనెవరికీ లొంగలేదు నా ప్రేమను కాదనుకో ఒప్పేసుకో ప్లీజ్ నా మాట విను నేను ఒప్పుకోను ఒప్పుకోవా అంతేనా అంతే ఒప్పుకుంటావా ఒప్పించమంటావా అమ్ము నీ ధనం పెడతాను నా జీవితాన్ని బుక్కిపై చేయగా ప్లీజ్ సుందరం నేను రాను నా మాట నేను విను సుందరం నేను సారీ నేను పరిగెత్తలేదు నాది ఏం లేదు సుందరం ప్లీజ్ నేను అంతేనా ప్లీజ్ సుందరం బాబోయ్ సుందరం కాపాడండి సుందరం బాబోయ్ ఒప్పుకో సుందరం ఒప్పుకోను ఛీ ఏమైంది ఏమవుతుంది వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయాసం వచ్చింది పానకంలో పుడకల్లాగా వచ్చారు చిచే తప్పండి అక్కడ జుట్టు రేగిపోయింది ఇక్కడ ఆయాస పడుతున్నాడు అక్కడ పౌడర్ జరిగిపోయింది ఇక్కడ నీరస పడుతున్నాడు ఏదో జరిగిపోయింది నాకు టెన్షన్ గా ఉంది నువ్వు ఉండు సుందరం బాధపడకు వెళ్ళిపోయింది కదా మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి రావచ్చు నాకు టెన్షన్ గా ఉంది అమ్మో చిచి మగాళ్ళకి రక్షణ